ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీలో కానీ ఇతర సామాజిక సేవా కార్యక్రమం చేస్తున్న పనితీరును మనం మాట్లాడుకోవడం కొరకు మనం పిలిచి పెట్టడం జరిగింది. అన్న స్వామన్న గారు నమస్కారం. అన్న నమస్కారం. అన్న సో మీరు ఇక్కడ మీ పరిచయంలో మీరు మీ పేరు, ఫాదర్ పేరు, మీరు ఎంత చదువుకున్నారు, రాజకీయాల్లోకి ఎప్పుడు ఎంటర్ అయినారు అనే దాన్ని మీ పరిచయ కార్యక్రమాన్ని వస్తున్నావలసిన మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. అన్న మీ పరిచయం మీరు చేసుకోండి. సీఎం టీవీ ప్రేక్షకులకు అలాగే తెలంగాణ ప్రజలందరికీ కూడా ముందుగా నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. నా పేరు మహంకాళి స్వామి, తండ్రి పేరు దుర్గయ్య. నేను దాదాపుగా 30 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో విద్యార్థి దశ నుండి ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ వరకు కూడా కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతూ ఉన్నా. మా ఫాదర్ కూడా ఇదే ప్రాంతంలో సింగరేణిలో పనిచేసి రిటైర్డ్ అయ్యాడు. మా ఫ్యామిలీ మొదటి నుంచి కూడా దాదాపుగా ఈ ప్రాంతంలోనే, మేము సొంత ఊరు వడకాపూర్ అయినప్పటికీ కూడా ఇక్కడనే పుట్టి ఇక్కడనే పెరిగి ఈ ప్రాంతం మీద పూర్తి అవగాహనతోటి ఇక్కడ ప్రజలందరికీ సేవ చేయాలనే ఒక సంకల్పంతో రాజకీయాల్లో కొనసాగుతూ ఉన్నాం. ఇది మా పరిచయానికి సంబంధించిన. అన్నగారు, మీరు గత 30 సంవత్సరాల నుండి గోదావరి కళ్ళనే ఉంటూ మీ యొక్క కార్యక్రమం చేస్తుంటున్నారు కదా, మీరు రాజకీయాల్లోకి రావడానికి ఎందుకు మీరు రాజకీయాల్లోకి రావాలనుకున్నారు? విద్యాభ్యాసాన్ని పెట్టుకొని ఉన్నత పదవులకి, ఉన్నత స్థాయిలోకి ఉన్నత ఎదగాలని ఎందుకు అనుకోలేదు మీరు? నేను విద్యార్థి దశ నుంచి దాదాపు అప్పుడు 7th క్లాస్లో ఉన్నప్పుడు ఇక్కడ మా గురువారియులు కాల్వ లింగస్వామి గారు ఉండేది. విద్యార్థులకు కానీ ప్రజలకు కానీ సేవ చేయాలి, సేవతోటే మనకు ఈ సమాజంలో ఒక మంచి గుర్తింపు ఉంటుంది, అందుకే ఖచ్చితంగా రాజకీయాలకు రావాలని చెప్పినప్పుడు వారి ఆలోచన విధానం మేరకు విద్యార్థి దశ నుంచి రాజకీయాలలోకి వచ్చి దాదాపుగా ఈ ప్రాంతంలో అనేక మంది విద్యార్థులకు కానీ సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా అనేక మంది ప్రజలకు సేవ చేయడం మొదలుపెట్టినాం. ఆ పరంపరలో ఇప్పటి వరకు కూడా కార్పొరేషన్కు ఎలక్ట్ అవ్వడం కానీ, మొన్న మేయర్గా కాంటెస్ట్ చేసే వరకు కూడా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ ప్రజాసేవలో మనం భాగస్వామ్యం కావాలనే ఒక సంకల్పంతో రాజకీయాలకు రావడం జరిగింది. ఓకే, మీరు ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ లోపల ఏ వింగ్లలో పనిచేశారు, ప్రధానంగా ఏ వింగ్లో పనిచేసినప్పుడు మీకు చాలా సాటిస్ఫాక్షన్ అనిపించింది? నేను మొదటి నుంచి కూడా 8th క్లాస్లో ఉన్నప్పుడే లింగస్వామి గారి ఆదేశాల మేరకు అప్పుడు పాఠశాల స్కూళ్ళల్లో కూడా ఎలక్షన్స్ జరిగేది. ఆ సందర్భంలో కూడా ఎన్నికలలో పోటీ చేసి నేను 9th క్లాస్లోనే ఎలక్టెడ్ జనరల్ సెక్రటరీగా కూడా కావడం జరిగింది. తద్వారా పూర్తిగా రాజకీయాలకు పరిమితం అయిపోయి ఆ ప్రవేశం తర్వాత ఇప్పటి వరకు కూడా కంటిన్యూగా పూర్తిగా రాజకీయాలనే ఉంటూ వస్తున్నాం. ప్రజలకు సేవ చేయడంలో ఉన్న సంతృప్తి ఇంకా వేరే దేంట్లో ఉండదు అనేది మాకు రాజకీయాలలో వచ్చిన ఒక అనుభవంతో నేర్చుకున్న పాఠం కనుక ఖచ్చితంగా రాజకీయాల్లో ఉండి మంచి రాజకీయాలు చేయాలి, మంచి సంకల్పంతో పనిచేయాలనే ఒక కాన్సెప్ట్ తోటి ప్రజలకు వెళ్తూ ఉన్నాం. సో ఎన్ఎస్ఐగా, ఎన్ఎస్ఐ లీడర్గా మీరు అప్పుడు చేసిన సేవలను సాటిస్ఫాక్షన్గా మీరు అనుకుంటున్నారా? వాస్తవంగా విద్యార్థి దశలో ఉన్నప్పుడు మాత్రం చాలా సర్వీస్ ఓరియంటెడ్గా ఉండేది. ప్రతి కళాశాలలో కానీ, ప్రతి డిగ్రీ కాలేజీలో కానీ, జూనియర్ కాలేజీలో కానీ అనేక మంది పేద విద్యార్థులు ఈ ప్రాంతంలో విద్యను అభ్యసించే తరుణం. ఆ తరుణంలో దాదాపు అన్ని కళాశాలల కరస్పాండెంట్లతో మాట్లాడేసి పేద విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఒక సెలెక్టెడ్ గ్రూప్ తయారు చేసి ప్రతి కాలేజీలో కూడా వాళ్ళందరికీ ఫీజు రీఎంబర్స్మెంట్ ఇప్పించేసి తక్కువ ఫీజులతోటి వాళ్ళందరికీ విద్యను అభ్యసించేటట్టు చర్యలు తీసుకునే కార్యక్రమం మొదలుపెట్టాం. వాస్తవంగా విద్యార్థి దశలోనే పూర్తి స్థాయిలో కూడా మనం అప్పుడు సాటిస్ఫైగా ఉండగలిగినాం. ఇప్పుడు రాజకీయాలు పూర్తిగా కొంచెం కల్మషంగా తయారైపోయినాయి, అప్పుడు ఉన్నంత సాటిస్ఫై మాత్రం ఇప్పుడు లేదనే చెప్పాలి. సో యువజన కాంగ్రెస్ నాయకులుగా మీరు కొనసాగినని చెప్పారు కదా, యువజన కాంగ్రెస్ నాయకులుగా ఉన్నప్పుడు మీరు యూత్ని ఎట్లా మొబిలైజ్ చేశారు, తర్వాత మీ యొక్క పార్టీ నియమ నిబంధనలను ఆ యూత్లోకి ఎలా తీసుకొచ్చారు, తర్వాత మీ అభ్యర్థుల గెలుపు కోసం కానీ ఎన్నికల అప్పుడు కానీ ఎలాంటి మీరు కార్యక్రమం చేపట్టారు? నేను యువజన కాంగ్రెస్ అధ్యక్షునిగా ఉన్నప్పుడు వెంకటస్వామి గారు మా నాయకుడు, ఆయన ఆలోచన విధానంతో ఆయన ఒక ఏదో కరప్షన్ లేని నాయకుడుగా ఈ భారతదేశంలో గొప్ప వ్యక్తిగా పేరున్న నాయకుని దగ్గర మేము పనిచేయడం వల్ల సవాష దోషణ గుణాభవంతో అన్నట్టు ఆయన నేర్పిన అలవాట్లతోటి మేము ప్రజలలోకి వెళ్ళి దాదాపుగా రాజశేఖర్ రెడ్డి గారి గవర్నమెంట్ ఉండేది అప్పుడు. ఆ సమయంలో ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలు ఏదైతే ఉన్నాయో పేదలకు, బడుగు బలహీన వర్గాలు అందరికీ అందాలనే ఒక ఆలోచనతోటి ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ కార్యక్రమాలన్నీ ప్రజల్లోకి తీసుకువెళ్లేటందుకు ప్రతి డివిజన్లో కూడా కాంగ్రెస్ పార్టీ వైపు ఆకర్షితులు చేసి చాలామంది యువతను కూడా
ప్రభుత్వం చేస్తున్న మంచి కార్యక్రమాల వైపు తీసుకెళ్ళి వాళ్ళందరినీ కూడా మొబిలైజ్ చేసే విషయంలో పూర్తి స్థాయిలో సక్సెస్ అయినాం. అట్లా కాంగ్రెస్ పార్టీ మాత్రమే పేద బడుగు బలహీన వర్గాలకు సహాయం చేసే పరిస్థితుల్లో ఉంటుంది కనుక ఆ పార్టీ వైపు అందరినీ తీసుకొచ్చేటందుకు పూర్తి స్థాయిలో సఫలీకృతం కాగలిగినాం. అప్పుడు అంటే కాంగ్రెస్ పార్టీ బడుగు బలహీన వర్గాల వాళ్ళకి సహాయం చేస్తున్నారు కదా, మిగతా పార్టీలు అలాంటి ఆలోచన లేవా, లేకపోతే మిగతా పార్టీ వాళ్ళు ఆ బడుగు బలహీన వర్గాలకు సహాయం వాళ్ళు సేవ చేస్తారని మీ అభిప్రాయమా? పూర్తి స్థాయిలో వేరే పార్టీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సహాయం చేస్తలేరు అనే దానికి నిదర్శనం దాదాపుగా నేను 4 సంవత్సరాల నుంచి ఈ ఏరియాలో కార్పొరేటర్గా పనిచేస్తూ ఉన్నాను. 4 కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దాదాపుగా ప్రతి సంవత్సరం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరికీ కూడా మనం మున్సిపల్ నుంచి లోన్స్ ఇస్తూ ఉంటాం, గవర్నమెంట్ కూడా లోన్స్ ఇస్తూ ఉంటుంది. కానీ ఈ కౌన్సిల్ ఏర్పడిన తర్వాత 4 సంవత్సరాల కాలంలో ఇప్పటి వరకు ఎస్సీలకు ఒకటేసారి రుణాలు ఇవ్వడం జరిగింది, బీసీలకు మైనార్టీలకు ఇప్పటి వరకు అసలు లోన్సే ఇవ్వలేదు. అంటే ఈ ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల పట్ల పూర్తి నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తుందనే దానికి నిదర్శనం ఇది. అట్లాగే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన సమయంలో ఎస్టీలకు 12% రిజర్వేషన్ ఇస్తామన్నారు, ముస్లింలకు 12% రిజర్వేషన్ ఇస్తామన్నారు. రాజశేఖర్ రెడ్డి గారు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ముస్లింలకు మేము 4% రిజర్వేషన్స్ ఇచ్చినాం. కానీ ఇప్పటి వరకు ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాటల ప్రభుత్వంగా మారి ఎక్కడ కూడా చేతలలో అభివృద్ధి అనేది శూన్యంగా ఉన్నదనేందుకు నిదర్శనం ఈ 4 గడిచిన 4 సంవత్సరాలలో ఒకటేసారి ఎస్సీ రుణాలు వచ్చినాయి, మైనార్టీలకు ఒకసారి 2 రుణాలు వచ్చినాయి. అసలు బీసీలకు ఇప్పటి వరకు రుణాలు అనేది రాకుండా పోయినాయి అనే దానికి నిదర్శనం ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం. ఓకే అన్నగారు, సరే రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ ఉన్న ప్రభుత్వం ఇలా ఉందని మీరు అంటున్నారు కదా, మరి కేంద్రంలో బీజేపీ గవర్నమెంట్ ఉన్నది, కేంద్రంలో బీజేపీ గవర్నమెంట్ కూడా మరి ఇలాంటి ఎస్సీ ఎస్టీ బీసీలకు కానీ తర్వాత బడుగు బలహీన వర్గాల వాళ్ళకు సంక్షేమ కొరకు కృషి చేస్తుందా లేదా అని మీ అభిప్రాయం? అసలు కేంద్ర ప్రభుత్వంలో పూర్తి రాచరిక పాలన అనేది కొనసాగుతూ ఉన్నది. మీరు గడిచిన 4 రోజులుగా గిట్ట మనం పేపర్లో కానీ లేకపోతే ఎలక్ట్రానిక్ మీడియాలో జరుగుతున్న పరిణామాలు గిట్ట గమనిస్తే తెలంగాణలో ఉన్న ముఖ్యమంత్రి కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ముఖ్యమంత్రి కావచ్చు, విభజన సమయంలో ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని 4 సంవత్సరాలుగా వీళ్ళు కేంద్ర ప్రభుత్వానికి అప్పీల్ చేసి ఆ విభజన సమయంలో ఇచ్చిన హామీలను విస్మరించకుండా వాటిని పరిష్కరించుండని చెప్పేసి స్వయంగా ముఖ్యమంత్రులు కోరితే కూడా దానికి దిక్కులేని పరిస్థితి. అంటే ఈ బీజేపీ ప్రభుత్వం పని చేసేటందుకు కాదు, కేవలం వాళ్ళ పబ్బాలు గడుపుకొని ఈ భారతదేశంలో ఎవరైతే ప్రజలను మోసం చేసి బ్యాంకులను మోసం చేసి ఎవరైతే పెద్ద కోటానుకోట్లు సంపాదిస్తారో వాళ్ళను దగ్గర పెట్టుకొని విదేశాలకు పారిపోయేందుకు సహాయం చేస్తున్న ఈ ప్రభుత్వానికి 2019లో ప్రజలు బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారు. బీజేపీ ప్రభుత్వం ఎక్కడ కూడా పనిచేస్తలేదనే దానికి నిదర్శనం దాదాపుగా ఈ 4 నెలల నుంచి జరుగుతున్న సంఘటనలు. ఒక ముఖ్యమంత్రి పోతే పనిచేయని ప్రభుత్వాలు సామాన్య ప్రజలకు ఎట్లా పనిచేస్తాయి అనేది మీరు ఒకసారి ఆలోచించాలి, ప్రజలు కూడా ఆలోచించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఓకే అండి, ఇప్పుడు స్టార్టింగ్ నుంచి ఎన్ఎస్ఏ లీడర్ కంచెలు మోలుకుంటే ఇప్పుడు సీనియర్ కాంగ్రెస్ నాయకులుగా మీరు ఎదిగారు కదా, ఎందుకు వేరే రకరకాల కొత్త కొత్త పార్టీలు వస్తున్నవి, ఆ పార్టీలలో అందరూ కూడా చాలా వరకు అటు ఇటు వెళ్ళడం కొరకు చాలా వరకు చేస్తున్నారు కదా, మీకు అలాంటి ఆలోచన వచ్చిందా, వస్తే దాన్ని ఇంప్లిమెంట్ చేద్దాం అనుకున్నారా, ఏమనుకున్నారు మీరు? పార్టీ మారాలని ఎప్పుడు అనుకోలేదు. కాంగ్రెస్ పార్టీతోటి మాత్రమే పేద బడుగు బలహీన వర్గాలకు ఎస్సీ ఎస్టీలకు సామాన్యులకు అందరికీ న్యాయం చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీతోటి మాత్రమే అందరికీ పేదవాళ్ళందరికీ సహాయం అందే పరిస్థితి ఉంటుంది కనుక ఆ పార్టీలో ఉండి పేదవాళ్లకు సహాయం చేయాలనే ఒక సంకల్పంతో ఇదే పార్టీలో కొనసాగుతా ఉన్నాం. అనేక సార్లు ఆఫర్లు వచ్చినప్పటికీ కూడా తిరస్కరించి ఓడిపోతామని తెలిసి కూడా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాం. కాంగ్రెస్ పార్టీతోటే సహాయం చేసే ఆలోచన ఉన్నది కనుక ఆ పార్టీలోనే తప్పకుండా కొనసాగుతాం. వేరే పార్టీల వాళ్ళు ప్రజలకు న్యాయం చేయలేరు అనేదానికి నిదర్శనం నిన్న మొన్న జరిగిన సంఘటనలు. ఈ ప్రాంతంలో కూడా అనేక సంఘటనలు జరుగుతూ ఉన్నాయి, ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. నిన్న మొన్న సింగరేణిలో మనం గిట్ట చూసుకుంటే 4 నెలల క్రితం ఎన్నికలు జరిగితే కనీసం నెల వరకు కూడా దిక్కు దేశలే వాళ్ళకు ఒక కమిటీ వేసుకుంటేందుకు స్వయంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎన్నికలు జరిగే 1-2 రోజుల ముందు దసరాకు ఓటేస్తే దీపావళికి మేమందరికీ ఉద్యోగాలు ఇస్తామని చెప్పిండు. ఉద్యోగాలు ఇచ్చిపెట్టి ఇవ్వరకు కనీసం మెడికల్ బోర్డు లేదు, అసలు కారుణ్య నియామకాలు లేదు, మెడికల్ అన్ఫిట్ లేదు, ఏ ఉద్యోగం లేకుండా చాలామంది ఈరోజు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడ్డదంటే దానికి కారణం ఈ ప్రభుత్వం. ఈ ప్రభుత్వం కావచ్చు, ఇక్కడ ఉన్న టీబీజీకేఎస్ కమిటీలు కావచ్చు, వీళ్ళందరూ కూడా అంటే ప్రజల నమ్మకాన్ని వమ్ము చేసి అప్పటిదప్పుడు క్యాష్ చేసుకునేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు కనుక ఇన్స్టాంట్గా చేస్తూ ఉన్నారు. కానీ ప్రజలకు పూర్తి స్థాయిలో వాళ్లకు
పని చేసేటందుకు మాత్రమే ఈ ప్రభుత్వాలు పనిచేస్తలేవన్నందుకు నిదర్శనం మన ప్రాంతంలో జరుగుతున్న అనేక సంఘటనలు. ఓకే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రారంభం, కాంగ్రెస్ పార్టీనే కంటిన్యూ చేస్తున్నారు, చివరి కడసార దాకా కూడా మీరు కాంగ్రెస్ పార్టీలో ఉంటున్నారా? కడసార ఉండడానికి మీకు ప్రధానమైన మీ కాంగ్రెస్ పార్టీలో ఉండక ఏ నాయకులను మీరు మనస్ఫూర్తిగా వాళ్ళ యొక్క ఆదర్శాల మీరు అవలంబించుకుంటూ వస్తున్నారు? కాంగ్రెస్ పార్టీలో వెంకటస్వామి గారు, శ్రీధర్ బాబు గారు, పొన్నం ప్రభాకర్ గారు ఇలాంటి గొప్ప గొప్ప నాయకులు ఆదర్శంగా ఉన్నారు. వాళ్ళ ఆలోచన విధానంతో వాళ్ళు చేసిన ఏదైతే మంచి రాజకీయాలు ఉన్నాయో వాటిని అలవరుచుకొని అదే ఊరవాడలో కొనసాగుతూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ అనేది ఎప్పుడైనా ఒక దీర్ఘకాలిక ప్రణాళికతోటి ముందుకెళ్తూ ఉన్నది. ఇక్కడ ఉన్న ప్రజలకు కష్ట నష్టాలు ఏం జరుగుతూ ఉన్నాయి, వాళ్లకు ఏం చేస్తే మనం ఆ సమస్యలు తీరుతాయి, ఆ ప్రజల కష్టాలను తీర్చాలంటే మనం ఎట్లా పనిచేయాలనే ఒక దీర్ఘకాలిక ప్రణాళికతోటి ముందుకెళ్తుంది కాంగ్రెస్ పార్టీ. ఎప్పుడు కూడా ఈ టీఆర్ఎస్ లాగానో బీజేపీ లాగానో మిగతా పార్టీ లాగానో ఇన్స్టంట్గా ఏదో అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకొని పనిచేసే పరిస్థితి ఉండదు. ఒక పని చేస్తానంటే దానికి ప్రయోజనం ఉండాలి, ప్రజలకు లాభం జరగాలి అనే ఒక ఆలోచన విధానంతో ముందుకెళ్తారు కనుక అలాంటి పార్టీలో ఉన్నందుకు గర్వపడతా ఉన్నాం. తప్పకుండా భవిష్యత్తులో కూడా కాంగ్రెస్ పార్టీలోనే ఉండి ఈ రామగుండం పారిశ్రామిక ప్రాంత ప్రజలందరికీ కూడా సేవ చేసేందుకు ఖచ్చితంగా ముందు వరుసలో నిల్చుండమని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఓకే అన్నగారు, చాలా సంతోషం. ఇప్పుడు వాడివేడిగా తాజాగా కాంగ్రెస్ పార్టీ మన అసెంబ్లీలో జరుగుతున్నటువంటి ఒక చర్చ, అసెంబ్లీలో ఉన్నటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యేను వాళ్ళు సస్పెండ్ చేయడం, తర్వాత కోమటిరెడ్డి వెంకరెడ్డి గారిని తర్వాత సస్పెండ్ చేసిన విషయం లోపల పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తం కూడా జరుగుతున్నాయి కదా, దాన్ని మీరు బలపరుస్తున్నారా, వ్యతిరేకిస్తున్నారా, లేకపోతే దానిపైన మీ అభిప్రాయం చెప్పండి. పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. నిజంగా కూడా తెలంగాణ రాష్ట్రం వస్తే తెలంగాణలో ఉన్న ప్రజలందరూ స్వేచ్ఛా స్వాతంత్రాలతో బతుకుతారు, నీళ్లు నియామకాలు నిధులు అనే ఒక ఆలోచనతో ఇక్కడ తెలంగాణకు ప్రజలందరూ అప్పుడు మద్దతు తెలిపారు. తెలంగాణ వస్తే మాకు ఉద్యోగాలు వస్తాయి, మా నీళ్లు మాకే ఉంటాయి, మా ఉద్యోగాలు మాకే రావడం వల్ల ఈ తెలంగాణ అభివృద్ధి చెందుతుంది అనేది ఆలోచనతోటి అన్ని పార్టీలలో ఉన్న నాయకులు కూడా ఒక తాటిపైకి వచ్చేసి పార్టీలన్నీ పక్కకు పెట్టేసి ఆ రోజు తెలంగాణ కావాలని కొట్లాడారు. తెలంగాణ వచ్చే సమయంలో ముఖ్యమంత్రి కూడా తెలంగాణ వచ్చిన తర్వాత మన ఉద్యోగాలు మనకే వస్తాయి, మన నీళ్లు మనకే ఉంటాయి, మన నిధులు మనకే ఉంటాయి కనుక ఈ ప్రాంతంలో అసలు ధర్నాలు చేసే అవకాశం కూడా ఉండదు, ప్రభుత్వాలకు వ్యతిరేకంగా చేసే పనే ఉండదు అనే ఆలోచనతో ఆ రోజు ధర్నా చౌకను కూడా ఎత్తివేయడం జరిగింది. కానీ ఇప్పుడు ఏం జరుగుతూ ఉన్నది, అసలు మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేకపోతే పాకిస్తాన్ లేక నియంతృత్వ ప్రభుత్వంలో ఉన్నామా అనేది ఈరోజు ప్రజలందరూ ఆలోచిస్తూ ఉన్నారు. ప్రజలందరూ చూస్తూ ఉన్నారు కేసీఆర్ చేసే పనులని, ప్రజా వ్యతిరేక విధానాలు కేసీఆర్ ప్రభుత్వం ఎట్లా చేస్తూ ఉన్నదో చూస్తూ ఉన్నారు. ఈరోజు అసెంబ్లీలో ప్రజలకు సంబంధించిన సమస్యల మీద ప్రస్తావన లేవనెత్తి ప్రజా సమస్యల మీద కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పోరాటం చేస్తారని తెలిసేసి ఈరోజు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ, సంపత్ కుమార్ కానీ, మిగతా నాయకులందరూ కూడా ప్రజా సమస్యల మీద నిరంతరం ప్రభుత్వాన్ని ఇరగటంలో పెట్టే పరిస్థితి ఉన్నది. ఇది లాస్ట్ బడ్జెట్, ఈ బడ్జెట్లో కూడా మమ్మల్ని వాళ్ళు నిలదీసే పరిస్థితి ఉన్నది. వీళ్ళని ఎట్లా ముందు బయటికి పంపించాలని చెప్పేసి ముందు రోజు జరిగిన బీఏసీ మీటింగ్లో కూడా వాళ్ళు ఒక చర్చ పెట్టుకొని ప్లాన్ చేసి కావాలని చెప్పేసి వాళ్ళందరినీ సస్పెండ్ చేసేటందుకు ప్రయత్నం చేసిండ్రు, అది వాళ్ళు సఫలీకృతం అవుతారు. ఇదే తెలంగాణ రాకముందు ఇదే హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ, అప్పుడున్న గవర్నర్ కూడా ఇదే నరసింహన్, ఆయన మీద దాడి చేసి పేపర్లు చించేసి బల్లలు విసిరేసి దాడి చేసిన సంఘటనలు ఈరోజు మనం ప్రసార మాధ్యమాలలో అనేక టీవీలలో చూస్తూ ఉన్నాం. అంటే టీఆర్ఎస్ వాళ్ళు చేస్తేనేమో ఉప్పైతుంది, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేస్తేనేమో తప్పైతుంది. అంటే ప్రజలను తప్పుదోవ పట్టించి ఈరోజు ప్రజలకు కావాల్సిన కనీస సౌకర్యాలు కల్పిస్తామనే అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం 4 సంవత్సరాలుగా అసలు ఏ పని చేయకుండా ఈ అధికారంలోకి వస్తే ముందుగా సింగరేణికి కార్మికులకు సంబంధించిన డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ మీద సంతకం పెడతామని ముఖ్యమంత్రి చెప్పిండు. 4 సంవత్సరాలుగా ఒకరికి కూడా ఉద్యోగం ఇవ్వలే, కొత్త బావులు తీసుకొస్తామని చెప్పారు, ఇప్పటి వరకు ఒక కొత్త బావి తీసుకురాలేదు. ఉన్న బావులను ప్రైవేటీకరిస్తాను కాంగ్రెస్ వాళ్ళు అని చెప్పేస్తే అప్పుడు తాడిచెర్ల మైన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రైవేట్ వాళ్ళకి అప్పగించే పరిస్థితులలో రోషయ్య గారు ముఖ్యమంత్రిగా ఉంటే శ్రీధర్ బాబు గారు ప్రత్యేక చొరవ తీసుకొని ఆ రోజు గవర్నమెంట్లో మాట్లాడి దాన్ని మళ్ళీ ప్రభుత్వపరం చేయించిన సందర్భం. ఈరోజు కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత అదే తాడిచెర్ల మైనను ఈరోజు ప్రైవేట్ వాళ్ళకు అప్పచెప్పేసారు. అంటే ఏ పని కూడా దళితులకు 3 ఎకరాలు కావచ్చు, లేకపోతే ఎస్సీలకు రిజర్వేషన్స్ ఇవ్వకుండా కావచ్చు, డబుల్ బెడ్రూమ్ కావచ్చు, ఎస్టీలకు 12% కావచ్చు, మైనార్టీలకు 12% కావచ్చు, ఇక్కడ అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు, రామగుండంలో మెడికల్ కాలేజ్ కావచ్చు, కరీంనగర్ను న్యూయార్క్ లేక లండన్ లేక చేస్తానన్నాడు కావచ్చు, అంటే ఈ ప్రాంతంలో చేస్తానన్న అభివృద్ధి ఎక్కడ కూడా కనిపించకుండా పూర్తి ప్రజలందరూ కూడా నిరాశ నిస్పృహలతో ఉండి ఈరోజు అనేక మంది గత 4 నెలల్లో జరిగిన ఎన్నికల తర్వాత కూడా చెప్పిన మాట కూడా దాదాపుగా ఇప్పుడు 2700 మంది
కార్మికులు రిటైర్డ్ అయ్యి వాళ్ళ పిల్లల భవిష్యత్తు ఆగమ్య గోచరంగా మారిన తరుణంలో ఇవన్నీ సమస్యల మీద ఈరోజు అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ప్రశ్నిస్తారు, ఇబ్బంది పెడతారు, ప్రజలకు మనం చేసే తప్పులన్నీ తెలిస్తే వీళ్ళని ఎట్లనైనా బయటికి పంపించాలనే ఒక దురహంకారంతో ఈరోజు కేసీఆర్ ప్రభుత్వం వాళ్ళని బయటికి పంపించాలని ఒక ఆలోచనతోటి నిరంకుశంగా వాళ్ళని బయటికి పంపించేసి వాళ్ళే సభ నడుపుకుంటా ఉన్నారు. ఇది పూర్తి ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. తప్పకుండా 2019 జరిగే ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్పి మళ్ళీ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు ప్రజలందరూ ఈ సందర్భంగా సిద్ధంగా ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. శ్రీ రాచకొండాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్. మారుతున్న కాలానికి అనుగుణంగా చర్మ సౌందర్య, చర్మ సమస్యలకు అత్యాధునిక పరికరాలతో నూతనంగా ప్రారంభమైన శ్రీ రాచకొండాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్ కరీంనగర్ లో మొట్టమొదటిసారిగా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్ డాక్టర్ రాచకొండ రమేష్ ఎంబీబీఎస్ ఎండి డివిఎల్ గారిచే కెమికల్ పీలింగ్ ద్వారా ముఖం మీద కురుపులు, మచ్చలు, మొటిమలు తొలగించబడను. పెళ్లిళ్లు, ఫంక్షన్స్ కు ముందు పంకిన్ పార్టీ పీల్స్ కూడా చేయబడను. మైక్రో డెర్మాబ్రేషన్ మెషిన్ ద్వారా చర్మంపై ముడతలకు, నుదుటిపై కళ్ల క్రింద నల్లటి వలయాలను ట్రీట్మెంట్ ఇవ్వబడను. స్కిన్ మైక్రో సర్జరీ ద్వారా మొటిమలు, ముఖంపై గుంతలకు ప్రత్యేక చికిత్స. ఎలక్ట్రోకాటరీ ద్వారా పులిపెర్లు, ఆనెలు తొలగించబడును. ఫోటోథెరపీతో సోరియాసిస్, తెల్లని పూత చికిత్స, తెల్లపూతకు సర్జరీ, మొటిమల ద్వారా వచ్చే గుంతలకు సర్జరీ, బట్టతలకు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. జుట్టురాలుట, చుండ్రు మరియు అన్ని రకాల చర్మ, సుఖ, కుష్టు వ్యాధులకు ప్రత్యేక చికిత్స కలదు. శ్రీ రాచకొండ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్ మంచిర్యాల చౌరస్తా ఆపోజిట్ ఒమేగా హాస్పిటల్ కరీంనగర్. విజయ వరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పివిసి పైప్ వ్యాపార మరియు గృహ అవసరాలకు కావలసిన అన్ని రకాల వైర్స్ అండ్ కేబుల్స్, అపార్ట్మెంట్ అవసరాలకు మరియు వ్యవసాయ అవసరాలకు కావలసిన దృఢమైన పివిసి పైపులు మీకు అందుబాటులోకి. విజయ వరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పివిసి పైప్ విజయ వరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పివిసి పైప్ వ్యాపార మరియు గృహ అవసరాలకు కావలసిన అన్ని రకాల వైర్స్ అండ్ కేబుల్స్, అపార్ట్మెంట్ అవసరాలకు మరియు వ్యవసాయ అవసరాలకు కావలసిన దృఢమైన పివిసి పైపులు మీకు అందుబాటులోకి. విజయ వారి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పివిసి పైప్. చలు 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 మంటూ పోదామా క్లిక్ మీద ఈ ఉదయాన, హలో హలో అంటూ మనం చేద్దామా సవారీ హోండా పైన. కిరాణం కన్నయ్య పాలోసే పాపయ్య పరుగులతో సాగించే ప్రయాణం మీదయ్యా. రై రై మంటూ చుట్టూ తిరిగేస్తూ మన గల్లీ పోరగాళ్ళు సందడి చేసేనయ్యా. రామయ్య ఆలితో పిల్లల కేరింతలతో సరదాగా సాగాలి. చలో 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 అర క్లిక్ మీద సవారి. చలో 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 చిప్పి చికిన్ చక్క చికిన్ చిప్పి చికిన్ చక్క చికిన్ చిప్పి చికిన్ చక్క చికిన్ చిప్పి చికిన్ చక్క. హే చలో 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 మంటూ పోదామా క్లిక్ మీద ఈ ఉదయాన, హలో హలో అంటూ మనం చేద్దామా సవారి హోండా పైన. సంప్రదించండి సాయిరాం కృష్ణ హోండా, శ్రీనగర్ కాలనీ, రాజీవ్ రహదారి హైవే, మల్కాపూర్ విలేజ్, శివార్, గోదావరి ఖని. ఓకేనండి, మీరు కంప్లీట్ గా ఏంటంటే దాదాపుగా కేసీఆర్ పాలన అనేది 4 సంవత్సరాల కాలంలో తెలంగాణలో విఫలమైంది, తర్వాత ఎలాంటి లేవు, ప్రజల నియంతృత్వ ధోరణితో పరిపాలిస్తుందని చెప్పేసి మీరు పూర్తి స్థాయిలో మీరు అంటున్నారు కదా. సరే ఆ విషయానికి వచ్చేస్తే రెండో విషయాన్ని మనకి వెళ్తే, ఇప్పుడు ఈ యొక్క ప్రాజెక్టులు కడుతున్నారు, నీటిపారుదల సౌకర్యం కొరకు, రైతులకు నీరు అందించడం కొరకు, కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు, రకరకాల ప్రాజెక్టులు కడుతున్నారు కదా. గత ప్రభుత్వాలు ఇన్ని సంవత్సరాలు పరిపాలన చేసినా కట్టిన రెండు ప్రాజెక్టులు మేము నిర్మాణం చేసినాం. ఇప్పుడు వాళ్ళు మీ ఇంత ప్రతిపాదన చేస్తూ ఉంటే మా పైన విమర్శిస్తాం తప్ప ఏనాడు కూడా వాళ్ళు దాన్ని సమర్థించడం లేదు అనుకుని అంటున్నారు కదా. ఈ ప్రాజెక్టుల నిర్మాణం పైన రాబోయే రోజులలో ఎట్లా ఉంటుంది దానిపైన మీ అభిప్రాయం చెప్పండి. ఒకటి గుర్తుంచుకోండి, మీరు ప్రాజెక్టులు వీళ్ళు కట్టట్లేదు. ఏదైతే కాంగ్రెస్ పార్టీ అప్పుడు మొదలుపెట్టిన ప్రాజెక్టులు ఉన్నాయో డబ్బుల కోసం, కేవలం డబ్బుల కోసం
అదే ప్రాజెక్టులను రీడిజైన్ చేసి మాత్రమే వీళ్ళు పనులు నడిపిస్తూ ఉన్నారు. తెలంగాణ ప్రాంతంలో మనం కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో ఉన్నాం, ఆదిలాబాద్ చూసుకుందాం. కడెం ప్రాజెక్టు కాంగ్రెస్ పార్టీ కట్టింది, ఎస్ఆర్ఎస్పీ కాంగ్రెస్ పార్టీ కట్టింది, ఎల్లంపల్లి కాంగ్రెస్ పార్టీ కట్టింది, మిడ్ మానేరు కాంగ్రెస్ పార్టీ కట్టింది, లోయర్ మానే డ్యామ్ కాంగ్రెస్ పార్టీ కట్టింది, కాళేశ్వరం కాంగ్రెస్ పార్టీ దానికి పునాది వేసింది. ఇన్ని ప్రాజెక్టులు కాంగ్రెస్ పార్టీ కట్టిన తర్వాత కొత్తగా ఎక్కడనన్నా వాళ్ళు ప్రాజెక్టు కట్టినా ఆ ప్రాజెక్టు పేరు మీరు చెప్పండి, మేము దానికి టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కట్టినని ఒప్పుకుంటాం. అంటే ఒక్క ప్రాజెక్టు కూడా మొదలు పెట్టకుండా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా కూడా ఇలాంటి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు ఎక్కడ కట్టలేదు. గ్రావిటీ ద్వారా నీళ్లు రావడం వల్ల ప్రజలందరికీ ఇబ్బందులు లేకుండా వాటర్ సప్లై చేయగలుగుతాము. ఇన్ని పవర్ ప్రాజెక్టులు కట్టి ఇంత వాటర్ను స్టోరేజ్ చేయడం వల్ల అది ఇబ్బంది జరిగే పరిస్థితులు ఉంటాయి ప్రజల మీద, అనేకమైన రైతుల మీద కావచ్చు, లేకపోతే వేరే అవసరాలకు నీటిని వాడుకునే ప్రజల మీద కావచ్చు. ఇబ్బందులు వచ్చే రీతిగా ఈరోజు ప్రాజెక్టులన్నీ డిజైన్ చేసి కోట్ల రూపాయలు దండుకొని ఆ డబ్బులతోటి మళ్ళీ ఎలక్షన్లలో కొట్టాడి మళ్ళీ అధికారంలోకి రావాలని ఒక దురాలోచనతో చేస్తున్నది. కానీ ఎక్కడ కూడా ఉమ్మడి కరీంనగర్ జిల్లా కానీ, ఆదిలాబాద్ జిల్లాలో కానీ, నాకు తెలిసి వరంగల్ జిల్లాలో కానీ ఎక్కడ కూడా ఒక కొత్త ప్రాజెక్టుకు వాళ్ళు పునాది రాయి వేసినారా చెప్పమానండి, మేము దానికి ఒప్పుకుంటాం. ఈరోజు ఎక్కడ ఎల్లంపల్లి ప్రాజెక్టు, ఎక్కడ సిద్దిపేట, మన నీళ్లు అక్కడికి తీసుకుపోతాను కానీ ఈరోజు ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి రామగుండ మున్సిపల్ కార్పొరేషన్కు ఒక చుక్క మంచినీళ్ళు కూడా ఇవ్వలేదు. సిద్దిపేట మంచినీళ్ళు తీసుకుపోతారు ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి, గజ్వేలు ముఖ్యమంత్రి కాన్స్టిట్యున్సీకి తీసుకుపోతారు, హైదరాబాద్కు నీళ్లు తీసుకుపోతారు, ఇక్కడ పక్కనే ఉన్న గోదావరి నీళ్లు మనకు వచ్చేటందుకు ఈరోజు వరకు కూడా పైప్ లైన్ వేస్తూ ఉన్నాం, నడుస్తూ ఉన్నది, అవుతా ఉన్నది అంటాం, కానీ ఇప్పటి వరకు ఒక చుక్క నీళ్ళు ఇవ్వలేదు. అంటే చూడండి, వీళ్ళు ప్రాజెక్టులు రీడిజైన్ పేరిట డబ్బులు దండుకుంటా ఉన్నారు కానీ కొత్త ప్రాజెక్టులు ఎక్కడ కట్టలేదు. ఏదైతే ఇప్పుడు ప్రాణయితే చేయలేకపోవచ్చు, కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు, ఇదన్నీ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు శ్రీధర్బాబు గారి ఆధ్వర్యంలో అప్పుడు మేము పునాది రాయి వేసి ఆల్రెడీ ప్రాజెక్టు స్టార్ట్ చేసిన తర్వాత అప్పుడు ఎన్నికలు రావడం జరిగింది, గవర్నమెంట్ మారడం జరిగింది, దాన్నే రీడిజైన్ చేసి అంతకుముందు ఒక 5,000 కోట్లతో ఒక ప్రాజెక్టు స్టార్ట్ చేస్తే అదే ప్రాజెక్టును రీడిజైన్ పేరిట ఇప్పుడు 10,000 కోట్లకు పెంచిన వాళ్ళు. అంటే ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసేటందుకు, డబ్బులు దండుకునేందుకు మాత్రమే వీళ్ళు పనులు చేస్తారు కానీ కొత్త ప్రాజెక్టులు ఎక్కడ స్టార్ట్ చేయలేదు, ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. అది అంటే వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఎన్నిటారు దాదాపు 30-35 సంవత్సరాల పరిపాలన చేసినప్పుడు వాళ్ళ అధికారం వాళ్ళ చేతిలో ఉన్నది కాబట్టి వాళ్ళు మెల్లమెల్లగా నిర్మాణం చేసుకుంటూ వచ్చిండ్రు. మేము మా కేవలం మా పీరియడ్లోనే 5 ఇయర్స్ పాలనలోనే మేము దాన్ని కంటిన్యూ చేసుకుంటూ యుద్ధ ప్రతిపాదన చేసుకుంటూ వస్తూ ఉంటే మా పైన ఎందుకు ఇట్లా ఆరోపణలు చేస్తున్నారంటే ఆలోచన విధానాన్ని వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు, దాన్ని మీరు సమర్థిస్తున్నారా? పూర్తి వ్యతిరేకిస్తూనే ఉన్నాం. ఎందుకంటే అప్పుడున్న పరిస్థితులలో ఇంత టెక్నాలజీ లేదు. ఒక ప్రాజెక్టు కట్టాలంటే 1,000 మందిని తీసుకొచ్చి అక్కడ ప్రాజెక్టు నిర్మాణం చేసే పరిస్థితి, అదే 1,000 మందితో చేసే పని ఏదైతే ఉన్నదో ఇప్పుడు ఒక ఇన్స్ట్రుమెంట్ ఒక ప్రొక్లైన్ కావచ్చు లేకపోతే ఇంకో దాంతో కావచ్చు ఇప్పుడు చేయవచ్చు. అదే సేమ్ టైం ఇంకోటి వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే నెక్స్ట్ గవర్నమెంట్ 2019లో వస్తుందో రాదో ఏదో విధంగా ప్రాజెక్టు పూర్తి చేసి డబ్బులు దండుకోవాలని ఒక ఆలోచనతోటి ఒక ఇల్లును మనం క్యూరింగ్ చేసి మంచిగా ఇల్లు కట్టుకోవాలంటే 6 నెలలు టైం పడుతుంది. అదే 3 నెలలు కడితే ఆ బిల్డింగ్ కూలిపోయే పరిస్థితి ఉంటుంది. టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చేసేది కూడా అదే పని చేస్తూ ఉన్నారు ఇప్పుడు. ఎందుకంటే వాళ్ళు అది 6 నెలలు సంవత్సరంలో చేయవలసిన పని 3 నెలల్లో కంప్లీట్ చేస్తూ ఉన్నారు. ఆ ప్రాజెక్టు ఉంటుందా, కూలిపోతుందా, లేకపోతే ఏమవుతుంది అంటే దానికి ఉదాహరణ ఇప్పుడు ఏదైతే ధర్మపురిలో మొన్న వాళ్ళు అక్కడ చెరువుకు సంబంధించి ప్రాజెక్టు అది పూర్తి చేస్తే మొత్తం కూలిపోయి అడుగుకు వెళ్ళిపోయింది. అంటే దాదాపుగా 10 కోట్ల రూపాయల నష్టం జరిగింది. అంటే దాని క్యూరింగ్ కరెక్ట్ చేయక, దాన్ని రోలింగ్ చేయలేక, అంటే తొందరగా అయిపోవాలి, అయిపోతే బిల్లులు పెట్టుకోవాలి, డబ్బులు తీసుకోవాలి, డబ్బులు వస్తే ఎమ్మెల్యేలకు ఇవ్వాలి, ఈ అంటే దూరాలోచనతోటి కేవలం డబ్బుల కోసం ఇలాంటి పనులు చేయడం వల్ల మొన్న 15 రోజుల కింద జరిగిన సంఘటన ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. ధర్మపురి నియోజకవర్గంలో అది చెరువులోకి మొత్తం కూరుకపోయి మొత్తం వెళ్ళిపోయేసి వాటర్ రాగానే మొత్తం పూడిపోయింది అది. అంటే మళ్ళీ కూడా దాన్ని ఇప్పుడు సేమ్ ఏదైతే దాదాపుగా 10 కోట్ల రూపాయలు మళ్ళీ వెచ్చించి దాన్ని మళ్ళీ రీడిజైన్ చేసి మళ్ళీ చేస్తూ ఉన్నారు. అంటే ఇట్లా ఏదైతే తొందరగా చేస్తామో ప్రాజెక్టు వర్కులు అవి క్యూరింగ్ కాకుండా ఇష్టం వచ్చినట్టు చేస్తే అట్లా కూలిపోయే ప్రమాదం ఉంటుంది. టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా అట్లనే కూలిపోతుంది, ఈ ప్రాజెక్టులు కూడా అట్లనే కూలిపోయే పరిస్థితి ఉన్నది. ప్రజలకు ఏదైతే అవసరం ఉన్నదో ఆ అవసరాన్ని మనం ఒక నిబద్ధతతోటి ఒక నిజాయితీగా ఒక దీర్ఘకాలికంగా ఇది ఖచ్చితంగా ప్రజలకు ఉపయోగపడాలి, ఆ ఉపయోగపడినప్పుడు మాత్రమే ప్రజలు హర్షించే పరిస్థితి ఉంటుందని ఒక ఆలోచనతోటి దీర్ఘకాలిక ప్రణాళికతోటి కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఇట్లా టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు లేకునో లేకపోతే బీజేపీ పార్టీ వాళ్ళు లేకునో
పని వెంటనే చేసేసి డబ్బులు దండుకొని పోవాలని కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు చూడదు. ప్రజా శ్రేయస్ కోసం పాటుపడే ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆ పార్టీ ప్రజల శ్రేయస్కు ఎప్పుడు నిరంతరంగా దగ్గర ఉంటుంది. టీఆర్ఎస్ పార్టీ చేసిన దానికి ఉదాహరణలు కూడా మీరు అందరు చూస్తూ ఉన్నారు, ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు. సార్ ఇప్పుడు మరి కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఇట్లా వైఫల్యాలు చెందుతూ వస్తుందన్నారు, తర్వాత 30 సంవత్సరాల నుంచి మీ కాంగ్రెస్ అధికారం ఉన్నది కదా, మరి మొన్న గతంలో జరిగిన ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఓడిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది? ప్రజలందరూ కూడా పార్టీలకు అతీతంగా ఏం చేశారంటే తెలంగాణ తీసుకొచ్చింది కేసీఆర్, ఒకసారి అవకాశం ఇద్దాం. ఎన్నో పోరాటాలు చేసారు వాళ్ళు కూడా, అన్ని పార్టీలు పోరాటం చేసినప్పటికీ కేసీఆర్ ఒక తెలంగాణ రాష్ట్ర సమితి అనే పేరు మీద పోరాటం చేసిండు. ఇన్ని పోరాటాలు చేసినందుకు వాళ్ళకు కూడా ఒక అవకాశం ఇద్దామనే ఆలోచనతోటి వాళ్ళు చేసారు. అట్లా అనుకుంటే 83-84లో ఎంట్రామరావు ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా 26 సీట్లకే పరిమితమైన మేము, మొన్న 45 సీట్ల దాకా వచ్చినాయి. కానీ ఈ 26 సీట్లకు పరిమితమైన వాళ్ళం 5 సంవత్సరాలు తిరిగేలోపు ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా దిగిపోయి చెన్నారెడ్డి ముఖ్యమంత్రి అయిన సందర్భం కూడా ఉంది. అంటే తెలంగాణ ఉద్యమంలో టీఆర్ఎస్ పార్టీ చురుకుగా పాల్గొన్నది, అందుగురించి వాళ్ళకి అవకాశం ఇద్దాం, ఒక అవకాశం ఇచ్చి చూద్దాం వీళ్ళు ప్రజలకు సేవ చేస్తారా లేదనే ఆలోచనతోటి టీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇచ్చింది. కానీ లేకపోతే వీళ్ళేదో పెద్ద చేసి ప్రజలకు సేవ చేస్తారన్న ఆలోచనతో ఎవరు చేయలేదు. వాళ్ళకు ఒక అవకాశం ఇచ్చి చూశారు. వాళ్ళు దుర్మార్గులు, ప్రజలను నిర్బంధంగా పాలిస్తూ ఉన్నారు, నిజాముల లెక్క పాలిస్తూ ఉన్నారు. కనుక వాళ్ళకి బుద్ధి చెప్పాలనేది అన్ని రంగాలలో ఉన్నవాళ్ళు, పారిశ్రామిక రంగంలో ఉన్న వాళ్ళు కావచ్చు, వ్యవసాయ రంగంలో ఉన్న వాళ్ళు కావచ్చు, అన్ని రంగాల వాళ్ళు కూడా ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసేందుకు, కాంగ్రెస్ పార్టీకి ఓటేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నారు. ఓకే సార్, ఇప్పుడు మరి ఇప్పుడు జరుగుతున్న పరిణామంలో ఇప్పుడు 2019లో మళ్ళీ అసెంబ్లీ ఎలక్షన్స్ రాబోతున్నాయి, అట్లాగే పార్లమెంట్ ఎలక్షన్స్ రాబోతున్నాయి. సో ఈ ఎలక్షన్లో మళ్ళీ మీరు కాంగ్రెస్ పార్టీ అటు కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ బలం పుంజుకుంటున్నారా? తర్వాత మీకు ఇప్పుడున్నటువంటి మీరు చెప్పిన వైఫల్యాలు అనేటివి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సార్ తెలంగాణ రాష్ట్రంలో బాగున్నవి, తర్వాత దేశవ్యాప్తంగా ఉన్నాయని చెప్పి అంటున్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఎంత మేధాడుతో అధికారంలోకి వస్తుంది, తర్వాత రావడానికి మీరు ఏం ప్రయత్నాలు చేస్తున్నారు? ఇంకొకటి రెండో ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు కూడా టికెట్ ఇచ్చేటువంటి పరిస్థితి లోపల ఎంగేజ్ వాళ్ళకి అసలైన నాయకులకు ఇవ్వకుండా ఓల్డేజ్ వాళ్ళకి అట్లా ఇస్తూ ఉండడం వల్లే పార్టీ బలహీనత పడిపోతుంది, క్యాండిడేట్ ఓడిపోతున్నాడు ఆలోచన మీ నుండే వచ్చింది. సో ఈ ఎలక్షన్స్లో అవి ఎలా ఉంటాయి, తర్వాత మీరు దానికి 2019 లోపల మీ అధికారం చేపడుతున్నారా, దాని కొరకు మీరు ఏం చేస్తారనుకుంటున్నారు, మీ అధిష్టాన వర్గం ఏమనుకుంటున్నది? కాంగ్రెస్ పార్టీ 2019లో ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది. రాహుల్ గాంధీ గారు పగ్గాలు చేపట్టిన తర్వాత ప్రజలల్లో ఏ నాయకుడు అయితే ఉన్నాడు, ఏ నాయకుని ప్రజలలో బలం ఉన్నది, ప్రజలకు కావలసిన కష్ట నష్టాలలో ఎప్పుడైతే ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యి పూర్తిగా పనిచేస్తూ ఉన్నారో వాళ్ళను గుర్తించి పూర్తి స్థాయిలో సర్వే చేసి గెలిచే వాళ్ళకే టికెట్లు ఇచ్చి గెలిపించాలనే ఒక సంకల్పంతో ఈరోజు రాహుల్ గాంధీ గారు పూర్తి స్థాయిలో ప్రజాసేవలకు వెళ్ళారు. కనుక తప్పకుండా ఈరోజు ప్రజలలో ఉండి ప్రజా సమస్యలను పట్టించుకొని ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లే ఎవరైతే ఉన్నారో వాళ్ళకి టికెట్ వచ్చేటందుకు పూర్తి స్థాయిలో రాహుల్ గాంధీ గారు కృషి చేస్తూ ఉన్నారో తప్పకుండా ఈసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. బీజేపీ టీఆర్ఎస్ ఓడిపోతుంది అనేటందుకు నిదర్శనం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ ఎలాంటి ప్రజా ప్రయోజన కార్యక్రమాలు చేయకుండా పూర్తిగా ప్రజలకు వ్యతిరేకంగా పనిచేస్తూ ఉన్నది, కనుక ఆ పార్టీ ఓడిపోతుంది. కేంద్రంలో కూడా ఏదైతే బీజేపీ ప్రభుత్వం ఉన్నదో నిన్నగాక మొన్న జరిగిన ఎన్నికలను మీరు పరిశీలించండి, ఉత్తరప్రదేశ్కు సంబంధించి యోగి ఆదిత్యనాథ్ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, మౌర్య ఎవరైతే ఉన్నారో ఉప ముఖ్యమంత్రి, వాళ్ళిద్దరు వదిలిపెట్టిన ఏదైతే నియోజకవర్గాలు ఉన్నాయో ఆ రాష్ట్రంలో అధికారంలో ఉండి పూర్తి మెజార్టీలో ఉండి ఒక ముఖ్యమంత్రి ఖాళీ చేసిన స్థానాన్ని, ఉప ముఖ్యమంత్రి ఖాళీ చేసిన స్థానాన్ని కూడా ఈరోజు బీజేపీ కోల్పోవడం జరిగింది. అంటే ప్రజలల్లో బీజేపీకి పూర్తి వ్యతిరేకత ఉన్నది. ఖచ్చితంగా ఈరోజు వేరే పార్టీని గెలిపించాలనుకుంటున్నారు. వేరే పార్టీ అన్నప్పుడు సెంట్రల్లో ఆటోమేటిక్గా జాతీయ పార్టీలలో కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఉన్నాయి. కనుక కాంగ్రెస్ పార్టీని గెలిపించేటందుకు ఈరోజు రాహుల్ గాంధీ కూడా అన్ని రంగాలలో అన్ని రాష్ట్రాలలో ఉన్న సంకీర్ణ ప్రభుత్వాలలో ఉన్న అందరినీ కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు నిన్న ఈరోజు కూడా శరద్ పవార్ గారితోటి, మిగతా వాళ్ళతోటి, జేడీఏ వాళ్ళతోటి, మమతా బెనర్జీ గారితోటి అందరినీ కూర్చునబెట్టి మాట్లాడుతూ ఉన్నారు. ఈ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో సెంట్రల్లో ఉన్న కేంద్ర ప్రభుత్వం ప్రజలకు వ్యతిరేకంగా ఎవరైతే కోటాను కోట్లకు అధిపతులు ఉన్నారో, అనిల్ అంబానీ కానీ, ముఖేష్ అంబానీ కానీ, లేకపోతే లక్ష్మీ మిట్టల్ కానీ, నిన్నగాక మొన్న దేశాలు పారిపోయిన నీరవ్ మోదీ కానీ, లేకపోతే కింగ్ ఫిషర్ అధినేత కానీ, ఇలాంటి వాళ్లకు సపోర్ట్ చేసి పేదలను ఆదుకోకుండా బడుగు బలహీన వర్గాలను దూరం చేస్తూ ఉన్నది. కనుక తప్పకుండా వీళ్ళన్ని రంగాలు అన్ని పార్టీల వాళ్ళను ఏకం చేసి ఈరోజు కేంద్రంలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేటందుకు పూర్తి స్థాయిలో రాహుల్ గాంధీ గారు పనిచేస్తూ ఉన్నారు. తప్పకుండా 2019లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తాయని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. సార్ ఇప్పుడు మనకు
దేశ రాజకీయాల్లోకి వెళ్ళి చాలా విషయాలు మనం డిస్కస్ చేసుకున్నాం సామన్న గారు. కానీ స్థానికంగా రామగుండం కార్పొరేషన్ ఏర్పడిన తర్వాత మీరు 15వ డివిజన్ నుండి కార్పొరేటర్గా గెలవడం కాకుండా, అలాగే మీరు యొక్క మేయర్ బరిలో కూడా మీరు అప్పుడు ఉండడం జరిగింది. మరి మేయర్ బరిలో ఉండేటువంటి పరిస్థితి చాలా దగ్గర ఉన్నప్పటికీ కూడా ఎందుకు మీరు ఆ పదవిని జారుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఒకటి. రెండవది 15వ డివిజన్లో మీరు ప్రజలకు చేస్తుండే డెవలప్మెంట్స్ తెలియాలని చెప్పేసి మిమ్మల్ని ఆకాంక్షిస్తున్నాం. అప్పుడు జరిగిన సందర్భంలో ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పూర్తి మెజార్టీ వచ్చినప్పటికీ కూడా కేవలం ఒకే ఒక్క ఓటుతోటి కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడం జరిగింది. అది కూడా ఎమ్మెల్యే ఎంపీ ఎక్సఫీషియో ఓట్స్ తోటి మాత్రమే వాళ్ళు గెలవడం జరిగింది. కార్పొరేటర్లు ఓట్లు వేస్తే టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు గెలవలేదు. ఎక్సఫీషియో ఓట్స్ ఎమ్మెల్యే ఎంపీ ఓట్లతోటి ఒక్క ఓటుతోటి వాళ్ళు గెలవడం జరిగింది. సరే, గెలిస్తే ప్రజలకు సేవ చేస్తారని మేము అనుకున్నాం. కానీ గత 6 నెలలుగా జరుగుతున్న సంఘటనలని రామగుండం ప్రజలందరూ కూడా నిశితంగా గమనిస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్న ఏదైతే ఎమ్మెల్యే కావచ్చు, మేయర్ కావచ్చు, ఎంపీ కావచ్చు, అంటే ప్రజలు అసహించుకునేలాగా వీళ్ళను ఈరోజు ఎమ్మెల్యేకు సంబంధించిన వాళ్ళు మేయర్ మీద ప్రెస్ మీట్ పెడతాంటారు, మేయర్కు సంబంధించిన వాళ్ళు తెల్లారి ఎమ్మెల్యే గారి మీద ప్రెస్ మీట్ పెడతాడు. అంటే ఈయన దొంగ అని ఆయనే చెప్తా ఉండు, ఆయన దొంగ అని వీళ్ళు చెప్తా ఉన్నారు. అంటే వీళ్ళిద్దరు ఒకరినొకరు దొంగ అనుకొని ఈ ప్రాంతంలో జరిగే అభివృద్ధిని పూర్తి స్థాయిలో మరిచిపోయి వాళ్ళు వాళ్ళు కొట్లాడుకుంటూ ఈ ప్రాంతాన్ని నిర్వీర్యం చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఎక్కడ కూడా అభివృద్ధి అనేది శూన్యంగా ఉన్నది. నా డివిజన్కి వచ్చేసరికి పూర్తి స్థాయిలో నేను పనిచేస్తూ ఉన్నాను. ఎందుకు చేస్తూ ఉన్నాంటే ఒక అపోజిషన్ లీడర్గా నాకున్న శక్తితోటి, ఒక విద్యావంతునిగా, నాకు తెలిసిన పరిధిలో నేను పూర్తి స్థాయిలో నా వార్డును అభివృద్ధి చేయడం జరిగింది. ఇక్కడ నా వార్డులో కావాల్సిన పూర్తి స్థాయిలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు అన్నీ పూర్తి చేయడం జరిగింది, ఓపెన్ డ్రైనేజీలు అన్నీ పూర్తి చేయడం జరిగింది, సీసీ రోడ్లన్నీ పూర్తి చేయడం జరిగింది. ఇప్పుడు ఏదైతే ఒకటి వాటర్ సప్లై ఒకటి మిగిలి ఉన్నది, అది కూడా ఎల్ఎండ్టి కంపెనీ వాళ్ళు దాదాపుగా 10 రోజుల కింద పని స్టార్ట్ చేసిండ్రు. 2 నెలల తర్వాత నా డివిజన్లో పని చేద్దాము అని అంటే కూడా పని ఉండని పరిస్థితి ఉంటుంది. అన్ని వార్డుల కన్నా ధీటుగా 15వ వార్డుని తీర్చిదిద్దుతూ ఉన్నాం. అసలు నెక్స్ట్ వచ్చే కార్పొరేషన్కి వచ్చే ఆ డివిజన్లో ఎవరైనా కార్పొరేటర్కి ఎలెక్ట్ అయితే 100 రూపాయల పని కూడా వాళ్ళకు ఉండే పరిస్థితి ఉండదు. అంత పెద్ద ఎత్తున ఒక క్రమశిక్షణతోటి, ఒక బాధ్యతతోటి, చిన్నప్పటి నుంచి ప్రజా సమస్యలలో ఉన్నాం కనుక ప్రజలకు దగ్గర అవ్వాలనే ఆలోచనతోటి అటు సింగరేణి వాళ్ళతోటి కానీ ఇటు మున్సిపల్ అధికారులతోటి కానీ మాట్లాడి ప్రత్యేకంగా ఆ వార్డు మీద దృష్టి కేటాయించి పూర్తి స్థాయిలో అసలు ఎక్కడ కూడా రూపాయి పని లేకుండా పూర్తి స్థాయిలో ఆ వార్డును అభివృద్ధి చేస్తూ ఉన్నాం. ప్రజలందరూ కూడా ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఆ వార్డుకు పోతే ఎందుకు వస్తున్నావు బిడ్డ, ఇంకా మా దగ్గర ఏం పని లేదు కదా అని చెప్పి అంత పెద్ద ఎత్తున ఆశీర్వదిస్తున్న 15వ డివిజన్ ప్రజలందరికీ కూడా రుణపడి ఉంటారని తెలియజేస్తూ ఉన్నాం. తప్పకుండా మిగతా వార్డుల అన్నింటిలో కూడా అభివృద్ధి జరిగేటందుకు కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు అందరితోటి కలిసి ఈ ప్రభుత్వం మీద, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే ఎంపీ మీద వ్యతిరేకంగా పోరాటాలు చేస్తున్నది కూడా కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంటుందని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఓకేనండి, ఇప్పుడు మీరు ఈ కొత్త కమిటీ ఫామ్ అయిన తర్వాత మళ్ళీ మొన్న ఇది 100 కోట్ల రూపాయలను గవర్నమెంట్ నుంచి వెళ్ళి మనకు డెవలప్మెంట్ కొరకు వచ్చినాయి కదా, ఆ 100 కోట్ల రూపాయల డెవలప్మెంట్ అనేటివి ఎలా జరుగుతున్నాయి, ఆ ప్రజల అభివృద్ధి జరుగుతున్నాయా, లేకపోతే మీరు ఇంతవరకు ఆరోపణ చేసిన దాని ప్రకారంగా అవినీతి అక్రమాలకే పోతున్నాయి అనేటువంటి మీ అభిప్రాయం చెప్పండి దానిపైన. అంటే వాస్తవంగా ప్రజలు గమనించవలసింది ఏంటంటే 200 కోట్లు రామగుండం మున్సిపాలిటీకి కేటాయించాను. ఈ 200 కోట్లలో కేవలం 25 కోట్లు మాత్రమే ఇప్పటి వరకు శాంక్షన్ అయినాయి మనకు. 200 కోట్లలో కేవలం ప్రజలందరూ కూడా మంచిగా గమనించాలి, 25 కోట్లు మాత్రమే శాంక్షన్ అయినాయి. ఈ 25 కోట్లకు సంబంధించిన పనులు ఎప్పుడైతే మనం పూర్తి చేస్తామో, చేసి దానికి సంబంధించిన అన్ని గవర్నమెంట్కు సబ్మిట్ చేస్తే మళ్ళీ ఒక 25 కోట్లు రిలీజ్ చేస్తారు వాళ్ళు. కానీ ఇక్కడ ఎమ్మెల్యే ఎంపీ మేయరు వీళ్ళు కొట్లాడుకొని ఎమ్మెల్యే పని చేయమంటే మేయర్ వద్దంటాడు, మేయర్ పని చేయమంటే ఎమ్మెల్యే వద్దంటాడు, వీళ్ళిద్దరు చేయమంటే ఎంపీ వద్దంటాడు. అంటే ఒకరికొకరికి పడక అభివృద్ధి జరగకుండా అభివృద్ధిని నిరోధకులుగా మారింది. ఇక్కడ ప్రజలకు కావాల్సిన సౌకర్యాలు ఏవైతే ఉన్నాయో ఎమ్మెల్యే ఏమంటాడు, మేయర్ అవుతుంటాడు. అంటే వీళ్ళలో కూడా వీళ్ళకు సమన్వయం లేకుండా ఇక్కడ ప్రజలను ఇబ్బంది పెడతా ఉన్నారు, అభివృద్ధి జరగకుండా వీళ్ళే కారకులు అవుతూ ఉన్నారు. అందరు ప్రజలందరూ కూడా గమనించాలి, కేవలం 25 కోట్లు మాత్రమే వచ్చినాయి, ఆ 25 కోట్లకు సంబంధించిన పనులు ఇప్పటి వరకు వాళ్ళు పూర్తి చేయలేదు. అంటే ఇక్కడ అభివృద్ధి అనేది పూర్తిగా నిరోధకంగా ఉన్నదనే తనకు నిదర్శనం. 200 కోట్లు కేటాయించినప్పటికీ కూడా కేవలం 25 కోట్ల పనులు కూడా చేయలేదంటే వీళ్ళు ఎంత అసమర్థులో ప్రజలందరూ గమనించాలి. ప్రజలందరూ గమనించి వీళ్ళకు 2019లో బుద్ధి చెప్పాలనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం.
అన్నగారు 200 కోట్ల రూపాయలలో కేవలం 25 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. అది కూడా ఇంకా ప్రణాళిక లేకుండా చేసినారు కదా. మరి ఇప్పుడు మీరు మేయర్ బరిలో ఒకే ఓటుతో ఓడిపోయినన్నారు మీరు. సరే, మీరు అందరు కలిసి ఎందుకు ప్రజలకు తెలియజేయడం కొరకు ఉద్యమం చేపట్టట్లేదు? ఇది ప్రజల ప్రజల సొమ్ము, ఇది ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన సొమ్ము కాబట్టి ప్రజల డెవలప్మెంట్ కొరకు ఎందుకు మీరు అలాంటి తీవ్రమైన చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు మీరు? ప్రజాస్వామ్యంలో వీళ్ళు పనిచేస్తారని ఇన్ని రోజులు కూడా వాళ్ళకు అవకాశం ఇచ్చినాము, వాళ్ళ అవకాశాన్ని దుర్వినియోగం చేసుకున్నారు. దాదాపుగా సంవత్సరం నుంచి మేము పూర్తి స్థాయిలో కూడా ప్రజల్లోకి వెళ్తూ ఉన్నాం. ప్రజా సమస్యలను నిరంతరం కూడా పోరాటాల ద్వారా ప్రభుత్వాలకు తెలియజేస్తూ ఉన్నాం. వీళ్ళు ఎంత తెలియజేసినా ప్రజల తరఫున మేము ఎంత కొట్లాడినా కూడా పెడచేన పెట్టి ఒక నియంతృత్వ పాలన జరుగుతూ ఉన్నది ఈ రాష్ట్రంలో. ఈ పాలనలో మనం ప్రజలకు ఏం చేయలేమనేది తెలియజేస్తూ ఉన్నది. అందుకే ప్రజలందరి దగ్గరికి వెళ్తూ ఉన్నాం. తప్పకుండా 2019లో కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇవ్వమని కోరుతూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మాత్రమే ఈ ప్రాంతంలో పూర్తి అభివృద్ధి జరిగే పరిస్థితి ఉంటుంది. ప్రజలందరికీ కావాల్సిన కనీస సౌకర్యాలు మెరుగుపరిచేటందుకు కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే చేయగలుగుతుంది అనేది తెలియజేస్తేందుకు ప్రజల దగ్గరికి పోతా ఉన్నాం. ప్రజల తరఫున పోరాటాలు చేస్తూ ఉన్నాం. పోరాటం చేసే విషయంలో కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా వెనకడుగు వేసే ప్రసక్తే లేదు. కాంగ్రెస్ పార్టీ ఒకసారి అధికారంలోకి వస్తుంది, ఒకసారి పోతుంది, కానీ ఇది జాతీయ పార్టీ. ఈ పార్టీ స్వాతంత్రం తీసుకొచ్చిన పార్టీ కనుక ఎప్పుడు కూడా నిరుత్సాహం అనేది ఉండదు. ప్రజల తరఫున నిరంతరం ఎప్పటికప్పుడు పోరాటం చేసి ప్రజా సమస్యలను పరిష్కరించేటందుకు కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఉండదు, ముందట ఉండదు. కాంగ్రెస్ పార్టీతోటే ఏదైనా సాధ్యం అనేది 2019లో మళ్ళీ ప్రజలకు తెలియజేసేందుకు సిద్ధంగా ఉన్నాం. అన్నగారు, చివరిగా ఇప్పుడు మీరు గత 30 సంవత్సరాల నుండి ఈ ప్రాంతంలో ఎన్ఎస్ఏ లీడర్గా వచ్చిన మూలుకుంటే ఇప్పుడు ఒక ఫ్లోర్ లీడర్గా తర్వాత ఒక మేయర్ బరిలోకి వచ్చినటువంటి సీనియర్ నాయకుడిని ఎదిగారు మీరు. సో ఈ సందర్భంగా రామగుండం కార్పొరేషన్ పరిధిలో ఉండే ప్రజలకి మీ యొక్క ఆ సూచనలు, మీ యొక్క సలహాలు ఏమిస్తున్నారు? రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా ఈ ప్రాంత అభివృద్ధి కొరకు, ఈ ప్రాంతాన్ని అన్ని ప్రాంతాలకన్నా మంచిగా తీర్చిదిద్దేటందుకు ప్రజలందరూ కూడా ఒక సమన్వయంతో సహకారంతో ఈ ప్రాంత అభివృద్ధికి అందరూ కూడా నిరంతరం కట్టుబడి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే దాంట్లో ప్రజలందరూ కూడా భాగస్వాములు కావాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అందరి భాగస్వామ్యంతో మాత్రమే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. కనుక ప్రజలందరూ అభివృద్ధికి సహకరించి ఈ ప్రాంతం అభివృద్ధి చెందితే ఇక్కడ పరిశ్రమలు వస్తే చాలామందికి ఉద్యోగాల అవకాశాలు వచ్చే పరిస్థితి ఉంటుంది. కొత్త మైన్స్ వస్తే, కొత్త బావులు వస్తే చాలామందికి ఉద్యోగ అవకాశాలు వచ్చే పరిస్థితి ఉంటుంది. కనుక ఈ ప్రాంతాన్ని పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున మనం అభివృద్ధి చేసుకునేందుకు మీరు అందరూ భాగస్వామ్యులు కావాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం. ఓకే, థ్యాంక్ యూ అండి. మన ఊరు మన నాయకుడు కార్యక్రమంలో మన స్టూడియోకి వచ్చేసినటువంటి యొక్క గౌరవనీయులు మహంకాళ సామాన్య గారికి మా స్టూడియో అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. గత 4 సంవత్సరాల కాలం నుండి కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు, ఇటు కేసీఆర్ ప్రభుత్వం కావచ్చు, అటు బీజేపీ ప్రభుత్వాలు కావచ్చు, ఇవి కూడా ప్రజలు కోరుకున్న విధంగా, తమ ఆలోచన విధానం ప్రకారంగా ప్రజలకు అనుగుణంగా పనులు చేయట్లేదంటే ఆలోచన విధానాన్ని ఖచ్చితంగా చెప్పడం జరిగింది. రాబోయే 2019 ఎలక్షన్లో ఖచ్చితంగా మేము అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో తప్పకుండా మా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్పేసి ఒక ధీమాన్ని వ్యక్తం చేశారు. అలాగే రామగుండం కార్పొరేషన్లో కూడా 2000 కోట్ల రూపాయలు వచ్చినప్పుడు 25 కోట్ల రూపాయలు ఖర్చు చేయడానికి కూడా వాళ్ళు ప్రణాళిక లేదని చెప్పి చెప్తున్నారు. ఇవన్నీ చూస్తూ రాబోయే 2019 ఎలక్షన్లో ఇటు కార్పొరేషన్లో కానీ, అటు రాష్ట్రంలో కానీ, అటు కేంద్రంలో కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ తప్పకుండా వస్తారంటే ఒక ధీమాన్ని వ్యక్తం చేసినటువంటి యొక్క మహంకాళ సామాన్య గారికి అందరూ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వారికి మా అందరి తరఫున నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.